లాభాల్లో ఉంది కాబట్టి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నప్పటికి కూడా ఆ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా తెప్పించి మంత్రి గారిని చేయాల్సిందిగా కోరుతున్నాను, నేను కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. మంత్రి గారు, అధ్యక్ష 1964 సహచార చట్టాల కింద ఈ రెస్కోలు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీని ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి ప్రాంతాల్లో 100% విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6-7 ఉండే, రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. 1 ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి చీపురుపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులు అంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్కి అప్లై చేయడానికి. ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్గా దీన్ని డిపార్ట్మెంట్లోకి మార్చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ అయి కొల్యూడ్ అయి ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి, ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021, 2022, 2023 సంవత్సరానికి లైసెన్సు మినహాయింపు ఇవ్వమని ఒక లెటర్ రాశారు అధ్యక్ష. లెటర్ రాస్తే ఏదైతే ఆ లెటరు ఆర్ఈసిఎస్ అనకాపల్లి ఏదైతే ఏపీఆర్సీ లైసెన్స్ ఇవ్వడం లేదని ఏపీ హైకోర్టులో కేసు కూడా వేశారు అధ్యక్ష. ఎప్పుడైతే లైసెన్స్ ఇవ్వలేదు, కేసు వేసిన తర్వాత వాళ్ళు ఏపీఆర్సీకి ఒక డైరెక్షన్ ఇచ్చారు, జాతీయ విద్యుత్ పాలసీ మరియు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఏపీఆర్సీకి మరి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఏపీఆర్సీ కోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఒక 10 రోజులతో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు ఏపీఆర్సీ ఏం చేసిందంటే ఈ రెస్కోలు సరిగా పనిచేయడం లేదు, ప్రజా అవసరాలు తీర్చడంలో వెనకబడిపోతున్నాయి, ఆర్థికంగా సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్పి ఆ రోజు రెస్కో నుంచి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పమని ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. వెంటనే రెస్కో వాళ్ళు దీన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అపిలేటివ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్లో కేసు వేశారు అధ్యక్ష. మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని ఢిల్లీలో కేసు రన్ అవుతుంది, దాని మీద కూడా డిపార్ట్మెంట్కి చెప్తాం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అక్కడ సాధ్యమైనంత వరకు మనకి న్యాయం జరిగినట్టు ప్రయత్నం చేసి కేసు గెలిచి మళ్ళీ ఈ వ్యవస్థని రెస్కోకి ఇవ్వడానికి ప్రభుత్వం మా వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2వది కళా వెంకట్రావు గారు అడిగారు, అది మన ఏపీఆర్సీలో పెండింగ్ ఉంది, మళ్ళీ దాని మీద కూడా ఒకసారి అధికారులతో చర్చించి మంచి అడ్వకేట్ పెట్టి అది కూడా మళ్ళీ రెస్కోకి రావడానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఒక మంచి వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, ఆ ప్రాంతాల్లో వెనకబడిన ప్రాంతాల్లో 100% విద్యుత్ కల్పించాలని చెప్పి ఏర్పడినటువంటి వ్యవస్థని, 19 లాభాల్లో ఉన్నటువంటి వ్యవస్థని, ఇటువంటి వ్యవస్థలో కూడా చెయ్యి పెట్టి ఎంత దారుణంగా వ్యవస్థలన్నీ నాశనం చేశారో ఇది ఒక
బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు కొంతాల రామకృష్ణ గారు అడిగారు, తప్పనిసరిగా మళ్ళీ 51 ఎంక్వైరీ చేసి డీటెయిల్గా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారో వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అయితే అక్కడ ఈరోజు ఎండి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆఫీసులు కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు, నడిపిస్తున్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అది కూడా సభ్యులు నా దృష్టిలో పెట్టారు. ఒకసారి నేను డిస్కస్ చేస్తాను, ఒకవేళ ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్సన్ ఇన్ఛార్జిగా వేయడానికి అవకాశం ఉంటే అది కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి ఇందులో పనిచేసిన వాళ్ళకి, ఎలక్ట్రిసిటీలో పనిచేసిన వాళ్ళకి శాలరీస్లో కానీ కంపేరిసేటివ్ అపాయింట్మెంట్స్లో కానీ చాలా తేడాలు ఉన్నాయన్నారు. తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ మంత్రి గారితో చెప్పి ఏవైనా సరిచేయడానికి అవకాశం ఉంటే అది సరిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా మళ్ళీ ఈ మూడు కావాలని రాజకీయంగా కలవబెట్టి ఇది నా ఇబ్బంది పెట్టారో దీన్ని మళ్ళీ లైన్లో పెట్టి మళ్ళీ ప్రజలకు మేలు చేయడానికి ఈ రెస్కోల్ పనిచేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్న సభ్యులకి, అక్కడ పనిచేసిన అధికారులకి, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 76.